లోకాంతరగామి దేవుని స్వరము. ప్రార్థన. మహాఘనతోయించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్య వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆదరించి ఆకర్షించి ఆశీర్వదించి మీ దీవెనలతో నింపుమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమెన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నా మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజు, చరణ్, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. మరి ప్రేక్షకులు సుస్మితారాజు విషయంలో ప్రార్థించారు, దేవుడు మంచి బిడ్డను ఆమెకు అనుగ్రహించాడు కాబట్టి ఆమె కొంచెం ఆపరేషన్ జరిగింది, దాని విషయమై కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యంలో 37వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. గత వారంలో 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం, ఈరోజు 27వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రాక్సైస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు, లేదా యేసు చేసిన కార్యములు, లేదా అపోస్తుల కార్యములని అర్థమిస్తున్నది. మరి ఈ 37వ భాగంలో మనము 27వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవల్లని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలు అని వానికి అప్పగించిరి. 27వ అధ్యాయాన్ని 5 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 27వ అధ్యాయం 1-11 వచనాల్లో పాల్స్ వాయేజ్ టువార్డ్స్ రోమ్, మరి పౌలు రోముకు వాడ ప్రయాణం చేయడాన్ని గురించి వ్రాయబడింది. అలాగే 2వ భాగంలో 27వ అధ్యాయం 12-21 భాగంలో పాల్ అండ్ కంపానియన్స్ ఎండేంజర్డ్ బై టెంపెస్ట్, అనగా పౌలు అతనితో ఉన్నవారు మరి తుఫాన్లో చిక్కుని ప్రమాదానికి గురి అవ్వడాన్ని మనం చూస్తాం. అలాగే 3వదిగా మరి అపొస్తలుల కార్యములో 27వ అధ్యాయం 21-29 వరకు ఉన్న భాగంలో ఈ రిసీవ్స్ ఏ డివైన్ ఇన్సూరెన్స్ ఆఫ్ సేఫ్టీ, మరి దైవికమైనటువంటి దర్శనము, మరి పిలుపు ద్వారా మరి సురక్షితంగా అతను మరి చేరుకోవడాన్ని గమ్యాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. అలాగే 4వ భాగము అపొస్తలుల కార్యం 27వ అధ్యాయము 32-38 వరకు పాల్ ఎంకరేజెస్ దోస్ విత్ హిమ్, మరి తనతో ఉన్నవారిని పౌలు మరి ప్రోత్సాహపరచడాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. అలాగే 5వ భాగముగా అపొస్తలుల కార్యం 27వ అధ్యాయము 39-44 వచ్చిన వరకున్న భాగంలో దయార్ షిప్ రెక్కడ్, అనగా వాడ పగిలిపోవడాన్ని గురించి ఈ భాగంలో రాయబడింది. ఇప్పుడు మనము మరి పౌలు యొక్క మరి వాడ ప్రయాణము, రోమునకు ప్రయాణము వెళ్ళడాన్ని 11వ వచనం వరకు చూస్తాం. ఆసియా దర్వ్యమండి ఉన్న పట్టణములకు ప్రయాణం చేయబో అద్రిముత్తి పట్టణపు వాడినకి మేము బయలుదేరితేమే మాసిదోనియుడును తెస్సలోనికి పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమే అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల ఎద్దుకు వెళ్ళి పరామరికి పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున
కుప్పరచాటన ఓడ నడిపించితిమే. మరియు కిలికియాకును పంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమే. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెక్సాండ్రియు పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మునెక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోలేయకొనందున క్రీతు చాటున సల్మోనియా ధరిని ఓడ నడిపించితిమే. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమే. దాని దగ్గర లసయ పట్టణం ఉండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలిగినట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానులను చెప్పినదే నమ్మెను. మరి పౌలు మరి రోముకు ప్రయాణం అయి వెళ్తున్నాడు. మరి అక్కడ కైసరు ఎదుట అతను సాక్ష్యమివ్వడానికి, మరి తను గూర్చినటువంటి మరి వాదాన్ని వినిపించుకోవడానికి బయలుదేరిన సందర్భంలో అనేక అవరోధాలు ఇక్కడ మనకు అతని ప్రయాణంలో, మరి ఇది ఆఖరి ప్రయాణం, చాలా ఆటంకాలు ఎదిరినట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఓడ ఎక్కి మరి ఆసియా దరివమనున్న పట్టణములకు ప్రయాణం చేయబో అద్రిముత్తియు పట్టణపు ఓడనెక్కి బయలుదేరాం. మరి ఏ ఓడ ఎక్కారో కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అద్రిముత్తియు పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరాం. మాసిదోనియుడును తెస్సలోనికే పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరి అరిస్తార్కును గురించి రోమాపత్రికలో కూడా మనము చూస్తాము. రోమాపత్రిక మరి పౌలు రాయలేదు. పౌలు చెప్తూ ఉంటే అరిస్తార్కు రాసినట్లుగా మనకు అక్కడ తెలుపబడింది. మరునాడు సీదోనుకు వచ్చితిమే. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. మరి యూలి అనే అతను కూడా వీళ్లతో వచ్చాడు. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటన ఓడ నడిపించితివి. ఓ పక్క చూస్తే ఎదురుగాలి వస్తుంది. అందుచేత వాళ్ళు ఏం చేశారు, కుప్రచాటున ఓడను నడిపించారు. మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితివి. మరి దారిలో కిలికియా దాటారు, పంపూలియాకు వచ్చారు. ఇంతకుముందు కూడా పౌలు పంపూలియాకు వచ్చినట్లుగా మనం చూసాం మూడవ మిషనరీ ప్రయాణంలో. ఇప్పుడు మళ్ళీ పంపూలియాకు వచ్చాడు. ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియాలో ఉన్న మోరకు చేరాము. లుకియా అనేది కూడా ఒక పెద్ద పట్టణము. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి మోరకు వాళ్ళు వచ్చారు. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయున్న అలెక్సాండ్రియు పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించను. ముందుగా ఏమో అద్రిముత్తి పట్టణపు ఓడను ఎక్కారు. మరి ఎప్పుడైతే వీళ్ళు మూరకు వచ్చారో మళ్ళీ ఓడ మారుతున్నారు. ఇప్పుడు ఇటలీ వెళ్ళే ఓడను ఈ శతాధిపతి ఎక్కించాడు. మరి ఆ ఓడ ఎక్కడిది అంటే అలెక్సాండ్రియ పట్టణపు ఓడ. మరి అలెక్సాండ్రియా పట్టణము నాటి దినాల్లో చాలా ప్రఖ్యాతిగాంచింది. మరి ఆ ఓడ ఎక్కించాడు. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకుందున, మరి ఎన్నో దినములు మెల్లగా నడిపించుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఎదురుగాలి వేస్తుంది. మరి కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చారు. గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయా పట్టణం ఉండెను. ఇప్పుడు వీళ్ళు దాటుకుంటూ నెమ్మదిగా ప్రయాణం సాగించి మరి సల్మోనే దగ్గర దరికి వచ్చారు. అక్కడ నుండి కష్టపడి మంచి రేవులు అనే స్థలాన్ని కనుక్కున్నారు. అక్కడ నుండి లసయా పట్టణము
దగ్గరికి చేరారు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున మరి విశ్రాంతి దినము వారికి ఉపవాసము, ఆ రోజు వారు ఏం భోంచేయరాదు కనుక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మరి ఉపవాస దినం కూడా గతించిపోయిందంటే సబ్బాత దినం గతించిపోయింది. మరి గతించిపోయిన తర్వాత ప్రయాణము చేయట చాలా అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. ఐరను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మాను. మరి పౌలు చెప్తున్నాడు, అయ్యా మరి సరుకులతో వాడ బరువుగా ఉంది, ఈ సరుకులకు మాత్రమే కాదు మరి ఇలాగే నడిపిస్తే మన ప్రాణాలకు కూడా హాని ఉంది, కాబట్టి ఈ సరుకులన్నీ మరి మనం వదిలించుకుంటే మంచిది, పారవేయటం మంచిదని పౌలు సలహా ఇస్తే ఆ సలహాను శతాధిపతి నమ్మలేదు. కనుక ఆ యజమాని మరి శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును వాడ యజమానిది చెప్పినదే నమ్మాడు అని ఇంతవరకు మనం చూసాం. మరి రెండవ భాగంలో పౌల్ అండ్ కంపానియన్స్ ఎండేంజర్డ్ బై టెంపెస్ట్. ఇప్పుడు వీళ్ళకి తుఫాన్లో ఎదురైంది, తుఫాన్లో చిక్కుకున్నారు. చూద్దాం 12వ వచనం నుండి. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫెలిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి బయలుదేరారు? వీళ్ళు లసయా పట్టణం దగ్గర నుండి స్టార్ట్ అయ్యారు. మరి ఇక అక్కడి నుండి మళ్ళీ వీళ్ళు ఫెనిక్స్నకు చేరి అక్కడ నుండి మరి శీతాకాలం గడిపిన తర్వాత నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది, క్రేతుకు వచ్చారు. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూర్ణిని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడని నడిపించారు. ఇప్పుడు క్రేతుకు వచ్చారు. క్రేతు అంటే మీకు ఒకటి గుర్తుకు రావాలి, మరి తీతు మరి పనిచేసిన పట్టణము క్రేతు అని మనము, మరి ఆ క్రేతు వాళ్ళు చాలా సోమరులు, తిండిబోతులని కూడా పౌలు తీతు పత్రికలో మరి రాస్తూ ఉన్నాడు. ఆ క్రేతు దరిని వాళ్ళు నడిపించారు. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అని పెరుగాలి క్రేతు మీద నుండి విసరడం. కొంచెంసేపు అయింది ఊరకులోను అనే పెరుగాలి క్రేతు మీద నుండి విసరడం ప్రారంభమైంది. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది. ఇక అక్కడి నుండి వీళ్ళు గాలికి కొట్టుకొని వస్తున్నారు. తరువాత కొద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపించారు. మరి సరుకులు ఉన్నాయి కాబట్టి వాడ భారంగా ఉంది, అంచేత అది నెమ్మదిగా నడిపించవలసి వస్తుంది. పౌలు చెప్పిన మాట సలహా వీళ్ళు తీసుకోలేదు. పౌలు చెప్పినట్లుగా ఆ సరుకులను పారవేసినట్లయితే వీళ్ళకి ఇంత అవరోధం కలిగేది కాదు. తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరమైన. ఇప్పుడు ఇంకా నెమ్మదిగా కౌద అనే చిన్న ద్వీపాన్ని చేరారు, నెమ్మదిగా వస్తున్నారు. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి. ఇక త్రాళ్ళు తీసుకున్నారు, అది గాలి కొట్టుకొని పోతుంది. మరి తాళ్ళు తీసుకొని లంగరు కేసి కట్టాడు. మరియు సూర్తీసను ఇసుక తెప్ప మీద పడుదేమని భయపడి వాడ చాపలు దించి వేసి కొట్టుకొని పోయారు. ఇప్పుడు సూర్తీస అనే ఒక ఇసుక దెబ్బ ఉంది, దాని మీద పడిపోతారేమో అనుకున్నారు, కానీ వాడ చాపలు దింపి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగారు. ఇప్పుడు పౌలు చెప్పిన మాట వీళ్ళ గుర్తుకొచ్చింది, ఇకనైనా మనం సరుకులు పారేయపోతే మనల్ని మనం రక్షించుకోలేమని చెప్పి
సరుకులు పారవేయడం మొదలుపెట్టారు. మూడవ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రిని పారవేసిరి. ఇప్పుడు వాడలో ఉన్న సరుకులు మరి ఏమైతే ఉన్నాయో అన్నింటినీ మూడవ రోజు పారవేశారు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రముడైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంది మన ఆశ బొత్తిగా పోయాను. ఇక వీళ్ళకంతా చీకటిమయమైపోయింది. సూర్యుడు కనపడటం లేదు, నక్షత్రాలు కనపడటం లేదు, చీకట్లోనే నడుస్తూ ఉన్నారు. ఇక మనం బ్రతుకుతామో, ఈ చీకట్లోనే అంతరించిపోతామేమని వాళ్లకు నిరీక్షణ అనేది తప్పిపోయారు. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసినది, అప్పుడు ఏ హాని నష్టము కలగపోను. అయ్యా మనం క్రేతుకు వచ్చాం కదా, అక్కడే ఉండిపోవాల్సింది, మరి అక్కడ నుండి బయలుదేరి మనము ఇంకా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాము అంటున్నాడు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకునండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాము. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. మరి వాడకే ప్రమాదం జరుగుతుంది గాని మీకెవరికీ ప్రమాదం జరగదు. నా మాట నమ్మండి, నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట నిలువబడవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. అయ్యా నా మాట వినండి, ఇకనైనా మీరు భోంచేయండి, మీకు ఏ హాని జరగదు, మీ ప్రాణాలకు ఎటువంటి హాని జరగదు. గత రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు, పౌలా నీకు ఏ హాని జరగదు, నీతో ఉన్నవారికి కూడా ఏ హాని జరగదు, మీరు క్షేమంగా గమ్యం చేరతారని. మరి ఏ దేవుణ్ణైతే నేను సేవిస్తున్నానో ఆ దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు, ఇక మనకు భయమేమీ లేదయ్యా. ఒకవేళ ఏదైనా జరిగితే మనం ఒక ద్వీపం మీద పడవలసి ఉంటుంది అని చెప్పాడు. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి పుడిది వేసి చూచి 20 బారల లోతని తెలుసుకుని, మరి ఒక బార అంటే సుంచుమించు 3 అడుగులు ఉంటుంది, 20 బారలంటే 60 అడుగుల లోతులోకి వీళ్ళు వచ్చారు. ఇంకనూ కొంత దూరము వెళ్ళిన తర్వాత మరలా బుడిది వేసి చూసి 15 బారల లోతని తెలుసుకుని, కొంచెం లోతు తగ్గుతూ ఉంది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునాన్ని కాచుకొని ఉండరు. గొప్ప గాలి వీస్తుంది, వాడేమో రాళ్ల మధ్యలో చిక్కుకుంది, మరి అలల తాకిడికి వాడ పగిలిపోద్దేమో అని 6 లంగరులు వేసి తాళ్లతో గట్టిగా కట్టి ఎప్పుడు తెల్లవారుద్దా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాడవారు వాడ విడిచి పారిపోవాలని చూచి తాము అవినిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రము పడవ దింపివేసిరి. మరి ఇక అవినిలో నుండి వాడ కూరుకుపోద్ది అని చెప్పి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేశారు. అందుకు పౌలు, వీరు వాడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పారు. వాడ విడిచి వీళ్ళేం పారిపోవాలనుకుంటున్నారు. పౌలు అంటున్నాడు, మీరు వాడ విడిచి పారిపోయినట్లయితే మీకు ప్రమాదం ఉంది, హాని తెచ్చుకుంటారు. మీరు వాడలో ఉంటేనే మీరు సురక్షితంగా ఉంటారు, ఈ తుఫాను తప్పించుకోగలరని చెప్తున్నాడు. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకుపోనిచ్చిరి. ఇక లంగర్లు తీసేశారు. ఇక ఏం జరిగితే జరిగిందని
తాళ్ళు కోసి వదిలేశారు. వాడ కొట్టుకొని పోతుంది. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు గనక ఆహారం పుచ్చుకుండని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయ్యా, మనం ప్రయాణం చేసి 14 రోజులు అవుతుంది, 14 రోజుల నుంచి కూడా మీరు ఏ ఆహారం పుచ్చుకోవట్లేదు. ఇకనైనా మీరందరూ ఆహారం పుచ్చుకొని బలపడండి అని చెప్తూ వాళ్ళని వేడుకుంటున్నాడు. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకుండని అందరినీ బతిమాలుతున్నాడు. అయ్యా, మీలో ఒక్కడికి కూడా ఎటువంటి హాని కలగదు. మీరందరూ క్షేమంగానే మరి సురక్షితంగా గమ్యం చేరతారు. మీకు ఏ హాని కలగదు. ఒక్క వెంట్రుకు కూడా మరి ఏ హాని మీకు చేయదు. కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఆహారం తీసుకోండి అని చెప్పి వాళ్ళని బతిమిలాడుతున్నాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగిన ఒక రొట్టెను తీసుకున్నాడు. అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రార్థించాడు. ఆ రొట్టెని విరిచి వాళ్ళ ముందు పౌలు తినడం ప్రారంభించాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకుంది. ఎవరికి సరి అయినటువంటి నమ్మకం అయితే లేదు. మనం బ్రతుకుతాము, జీవిస్తాము అనే నమ్మకం ఏమాత్రం లేదు. ఇటువంటి ఎండేంజరింగ్ సిచ్యువేషన్లో పౌలు ధైర్యం తెచ్చుకొని ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరి ఎదుట ఆ రొట్టెను అతను భుజించినప్పుడు అందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు. దాదాపు ఇంచుమించు ఆ వాడలో మరి 200 మంది వరకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ చూడండి, వాడలో ఉన్న మేమందరము 276. వాడలో ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 276 మంది ఉన్నారు. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారబోసి వాడ తేలిక చేశారు. ఇంకా సరుకులు ఉన్నాయి, కొన్ని సరుకులు పారవేశారు. ఇంకా గోధుమలు ఉన్నాయి, ఆ గోధుమలను కూడా పారబోస్తున్నారు. ఈ గోధుమలు ఎప్పుడైతే పారబోశారో వాడ కొంచెం తేలింది. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. ఉదయమైంది, 15వ రోజు వచ్చింది, ఒక దేశం కనబడుతుంది. అది అయితే ఏ దేశమో అనేది వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. దాని దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన అందులోని వాడను త్రోయవలని ఆలోచించరు. మరి దరికి చేరుతున్నారు, ఓ పాయను చూశారు, మరి అందులో తోసేద్దామని వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. కనుక లంగర్లు త్రాళ్ళు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించరు. కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్ట పట్టించరు. అయితే వీళ్ళు లంగారు తాళ్ళు కోశారు, తెరచాపలు పైకెత్తారు, నెమ్మదిగా వాడను నడిపిస్తూ ఉంటే రెండు ప్రవాహములు కలిగిన చోట వాడ చిక్కుకున్నది, మెట్ట పట్టించారు. ఇక ముందు కదలటంలే. అందువలన అనివి కూరుకొని పోయి కదలకుంది. అనివి అంటే ఎదర భాగం, ముందు భాగం, అది కూరుకొని పోయింది. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగను. అమరం అంటే వెనక భాగము, ఆ దానికి ఉన్నటువంటి ఫ్రేమ్ అంతా మరి బద్దలైపోతుంది. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవల్లని సైనికులకు ఆలోచన పుట్టింది. వీళ్ళు తప్పించుకొని పోతారేమో, ఇక వీళ్ళని చంపేద్దామని సైనికులు అనుకుంటా ఉంటే ఇంతలోకి ఏం జరిగింది, శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలని ఆజ్ఞాపించాడు. అయ్యా, వీళ్ళని చంపొద్దు, పౌలును రక్షించాలి మనము
అని శతాధిపతి ఆజ్ఞాపించి, మరి ఈత కలిగిన వాళ్ళంతా దోకండి అన్నాడు. ఎందుకంటే అనివి కూరుకుపోయింది, అమరవీరం బద్దలైపోతుంది, ఎందుకంటే వాడక స్మాష్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది, పూర్తిగా ధ్వంసం అయిపోద్ది అన్నమాట. అప్పుడు దోకండి అన్నారు. కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు వాడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించారు. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరడు. ఇంకా పూర్తిగా వాడ మరి విచ్ఛిన్నమైపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ సమయంలో ఇంకా పలకలు దొరికిన వాళ్ళు పలకలు, వాడ చెక్కలు దొరికిన వాళ్ళు చెక్కలు, ఈత కలిగిన వాళ్ళు ఈత్తు, మరి ఏదో ఒక సాధనాన్ని తీసుకొని మొత్తానికి అందరూ దరికి చేరారు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన తిమనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఫ్రాక్సైజ్ పరిశుద్ధాత్మ కార్యములు 37వ భాగాన్ని గురించి ధ్యానించాం. మరి పౌలు ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి, అలాగే మా యొక్క జీవిత గమ్యంలో ఎన్నో అవరోధాలు క్రైస్తవ యాత్రలు ఎదురైనప్పుడు నీవే మాకు తోడుగా ఉండి నిర్భయముగా నడిపించే చుక్కాని అయి ఉన్నావు. విశ్వాసమును కర్తయు, దాన్ని కొనసాగించువాడైనా నీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్లుగా సహాయం దయచేసి స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి మహిమార్థమై వాడుకోమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించత వినయంతో వేడుకుంటున్నామా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్దరుండి వచ్చే అన్ని సహవాసమైన సన్నిధి, భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యం శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభువు వరకు ఆయన కృప సదాకాలం తోడండి నడిపించుడుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాద శక్తులు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారము ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని భద్రపరిచి సంరక్షించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.